ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో మరోసారి టీటీడీ రికార్డు. వెల్లువలా తరలి వచ్చిన భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం. టీటీడీపై ప్రశంసల వర్షం. తిరుపతిలో ఘనంగా ట్రస్ట్ ఫండ్ ఉత్సవం. బంగారు తిరుచిపై కోదండరాముని దర్శనం. తిరుపతిలో గోదాదేవి నీరాటోత్సవాలు. ఆండాళ్ అమ్మవారికి భక్తుల నీరాజనాలు. అంతా అనుకున్నట్లే జరిగింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజులలో భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం తేలికగా కల్పించి టీటీడీ మరోసారి రికార్డు సృష్టించింది. చివరి భక్తుడి వరకు దర్శనం జరిగేలా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు దగ్గరుండి పర్యవేక్షించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ఈవో ఆలయంలోనే ఉండి అర్ధరాత్రి ఉత్తర ద్వారం మూసే వరకు ప్రతి భక్తుడికి దర్శనమయ్యేలా చూశారు. అందుకే టీటీడీపై భక్తులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 2015లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల కన్నా ఈ ఏడాది అదనంగా 8,358 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వెల్లువలా వచ్చిన భక్తజనం, భక్తులందరికీ సులభంగా శ్రీవారి దర్శనం, నిరంతరం అన్నపానీయాల పంపిణీ, శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంతో మురిసిన భక్తజనం, ప్రణాళికాబద్ధమైన ఆచరణతో టీటీడీ భక్తులకు చేరువవుతోంది. కొండకు వచ్చే భక్తుల మౌలిక లక్ష్యం నెరవేరేలా అనుక్షణం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ భక్తుల అవసరాలు గుర్తిస్తూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలలో భక్తులకు సులభమైన దర్శనం కల్పించడంలో టీటీడీ చేసిన కృషి సఫలీకృతమైంది. ఇందుకోసం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు నెల రోజుల ముందు నుంచే సమీక్షా సమావేశాలు జరపడం, అధికారులకు తగు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారనే అంచనాకు అనుగుణంగా నారాయణగిరి ఉద్యానవనాన్ని చక్కగా తీర్చిదిద్దారు. అక్కడ తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులను వైకుంఠ ఏకాదశికి ముందు రోజు నుంచే క్యూలైన్లలోకి అనుమతించారు. దీంతో శనివారం ఉదయం 10 గంటల నుంచే క్యూలైన్లు నిండటం ప్రారంభమైంది. ఇలా వచ్చిన భక్తులందరికీ ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, కాఫీ, పాలు, టీ అందించారు. ఇక టీటీడీ ఈవో సాంబశివరావు ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీవారి సర్వదర్శనం ప్రారంభమైంది. అప్పటి నుంచి నిరంతరాయంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఒక్క వైకుంఠ ఏకాదశి రోజునే 92,624 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2015లో వైకుంఠ ఏకాదశి నాడు 87,903 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి నాడు 92,624 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం ప్రారంభమైనప్పటి నుంచి ఈవో ఆలయంలోనే ఉండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులతో ముచ్చటిస్తూ వారిని ఉత్సాహంగా శ్రీవారి దర్శనానికి పంపారు. ఇక వైకుంఠ ఏకాదశి రీతిలోనే వైకుంఠ ద్వాదశి నాడు కూడా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. కిందటి ఏడాది వైకుంఠ ద్వాదశి రోజుతో పోల్చుకుంటే ఈ ఏడాది వైకుంఠ ద్వాదశి నాడు అదనంగా 3,637 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే 2015లో వైకుంఠ ద్వాదశి నాడు 80,840 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది వైకుంఠ ద్వాదశి నాడు 84,477 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. ఇలా ఎంతమంది భక్తులు వచ్చినా టీటీడీ చక్కని ప్రణాళికతో
వారికి సకల సదుపాయాలు కల్పిస్తూ శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఓ పక్క స్వర్ణ రథోత్సవం, మరోపక్క చక్రస్నాన మహోత్సవం లాంటి ఉత్సవాలు ఉన్నా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శ్రీవారి దర్శనం కల్పించడంలో టీటీడీ చేసిన కృషి భక్తుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో భక్తులకు సులభతర దర్శనం కల్పించడానికి కృషి చేసిన టీటీడీలోని వివిధ విభాగాలకు ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి ద్వాదశి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తిరుమల సందర్శించుకుంటారు. దానికి ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చిన భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా చూడాలని టీటీడీ యంత్రాంగం కృషి చేసింది. దాంట్లో పూర్తిగా టీటీడీ యంత్రాంగం సఫలీకృతమైందని చెప్పేసి చెప్పవచ్చు. మొదటి రోజున దాదాపు 92,000, రెండో రోజున 83,000 వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ విధంగా జరగటానికి కృషి చేసిన టీటీడీ సిబ్బందికి, ముఖ్యంగా టెంపుల్ సెక్యూరిటీ, అన్నప్రసాదం, హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా టీటీడీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా టీటీడీకి సహకరించి ఈ కార్యక్రమం చక్కగా జరిగేందుకు సహకరించిన భక్తులందరికీ కూడా మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ స్వామివారి శిష్యులు సిబ బ్బందికి భక్తులందరికీ కూడా మెండుగా ఉండాలని, రాబోయే ఉత్సవాల్లో కూడా ఇప్పుడు జరిగిన ఉత్సవంలో ఉన్న లోటుపాట్లను గుర్తించి వాటిని మెరుగుపరిచేందుకు, వాటిని రెక్టిఫై చేసి ఉత్సవాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే తమను ఎంతో బాగా చూసుకున్నారని పలువురు భక్తులు ప్రశంసలు కోపించారు. మాది వైజాగ్ డిస్ట్రిక్ట్ మాడుగుల అండి, మాడుగుల మండలం ఎంకోడు గ్రామం. మేము ద్వాదశ దర్శనానికి వైకుంఠ ఏకాదశి దర్శనం అవుదామనుకున్న భయం మీద వచ్చాం. కాకపోతే రాత్రి 8 గంటలకి మేము ఇక్కడ ఊర్లో తిరుమలలో వచ్చాం. స్నానం వచ్చేసి 10 గంటలకి 10:30 కల్లా మేము క్యూలోకి వెళ్తే 12 గంటల కల్లా ఉత్తర దర్శనం కూడా దర్శనం అయిపోయి చాలా హ్యాపీగా అయింది. ఎప్పుడూ లేదు ఇంత హ్యాపీగా, అంత హ్యాపీగా దర్శనం అయింది. లోపల కూడా స్పెషాలిటీస్ బాగా ఇచ్చారు, పాలు కాఫీ టీ అన్నీ ఏ కాలంటే అవి ఇచ్చారు అందరికీ. చాలా హ్యాపీగా సంతోషంగా దర్శనం మాత్రం ఇప్పుడు కనివినీయరంగా అయిన దర్శనం మాత్రం ఈసారి మాత్రం. ఇన్ని లక్షల మంది జనం వచ్చిన సరి ఎవరికి ఎటువంటి ఆటంకం కలగకుండా దర్శనానికి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్ని సక్రమంగా జరిగినాయి. చాలా సంతోషంగా ఉంది మాకు. తిరుపతి నుంచి మాట్లాడుతున్నానండి, నా పేరు సమంత అండి. మేము ప్రతి సంవత్సరం వస్తామండి వైకుంఠ ఏకాదశికి. మాకు చాలా బాగా అద్భుతంగా దర్శనం అయిందండి, ఎప్పుడు ఇంత దర్శనం మేము ఎదురు చూడలేదండి. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గంగాధర్, బెంగళూరు నుంచి వచ్చాను. ఇక్కడ దివ్య దర్శనం చాలా అద్భుతంగా, అమోఘంగా, అద్వితీయంగా ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శనం చాలా బాగుంది, చాలా అద్భుతంగా జరిగింది. సో ఇక్కడ అకామిడేషన్స్ కానీ, భోజన వ్యవస్థ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ప్రపంచంలో ఇటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ ఏ దేవస్థానంలో కూడా జరగదేమో, నభుతో నభవిష్యతి అనే దానికి ఇదొక నిజంగా ఇదొక నిదర్శనం. ఇది అసలు ఆ ఫీలింగ్ దట్ ఈస్ నాట్ ఎక్స్ప్రెసెన్స్ ఇన్ వర్డ్స్ అండి. నిజంగా చాలా అద్భుతం ఉంది, అద్వితీయం అండి. ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం ట్రస్ట్ ఫండ్ ఉత్సవం ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు, గురువులు, రాజు, యజమానికి శాశ్వత పుణ్యఫలం లభించాలని గ్రామాలను, భూములను, ధనాన్ని దేవాలయ భాండాగారానికి చెల్లించి వారి పేరు జరిపే ఉత్సవాన్ని ట్రస్ట్ ఫండ్ ఉత్సవం అంటారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల తర్వాత వచ్చే త్రయోదశి రోజున ఏటా ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరాముని ఉత్సవమూర్తులను బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష ఆరాధనలు జరిపారు. ఆపై బంగారు తిరుచుపై స్వామి అమ్మవార్లు ఆలయమాడ వీధిలో ఊరేగుతూ తీర్థకట్టలోని ఉభయదారుల వీధిలోకి చేరుకున్నారు. అక్కడ ఘనంగా ఆస్థానం నిర్వహించి తిరిగి శ్రీ కోదండరామ స్వామి వారిని ఆలయానికి చేర్చారు. తిరుపతిలోని శ్వేతభవనంలో గో సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోవును సంరక్షించడానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం జరిగిన గో సదస్సుకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి గోశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ జేఈఓ పోల భాస్కర్ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. గో సంరక్షణకు కృషి చేస్తున్న గోశాల ప్రతినిధులకు టీటీడీ నియమానుసారం ఆర్థిక సహకారం అందిస్తామని వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా ధనుర్మాసాన శ్రీరంగనాథుని తిరుప్పావై పాసురాలతో ప్రసన్నం చేసుకున్న గోదాదేవికి నీరాటోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఏకాంతంగా అభిషేకోత్సవం చేస్తారు. అనంతరం అలంకరణ తిరువీధి ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని నగరంలోని రాములవారి గుడి వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అమ్మవారిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి తిరిగి రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాటోత్సవ మండపంలో ఆశీనులను చేశారు. ఆపై సంప్రదాయబద్ధంగా అమ్మవారి ఆస్థానం జరిగింది. సాయంత్రం వరకు అమ్మవారిని ఇక్కడే కొలువు తీర్చుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తున్న గంగాదేవికి భక్తజనం నీరాజనాలు పలికారు. గోదారమ్మకు పూల జడను సమర్పించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్లో ఆవిష్కృతమైన ఈ ఆధ్యాత్మిక ఘట్టంలో భక్తులు పాల్గొని ముగ్ధులయ్యారు. ఇక్కడి శ్రీ భూనీల సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి రంగనాథ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకార భూషితులను చేసి తిరుచిపై కొలువు తీర్చారు. స్వామివారి ప్రతిరూపంగా భావించే శటగోపానికి పాలు, పెరుగు, ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అమ్మవారికి కుంకుమార్చన జరిపి ఊరేగింపుగా గౌతమి ఘాట్కు తీసుకొచ్చారు. గోదారమ్మకు సమర్పించే పొడవాటి పూలజడను భక్తులు తీసుకొచ్చి అర్చకులకు సమర్పించగా గౌతమి ఘాట్లో రంగనాథుని తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు శ్రీ రంగనాథుని స్మరిస్తుండగా అర్చకులు గలగలా పారే గోదారమ్మకు పూలజడను సమర్పించి హారతులిచ్చారు. ఇక ఉత్సవాల్లో భాగంగా శ్రీ 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 త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో కోటి దీపోత్సవం జరిగింది. మహిళలు అశేషంగా తరలివచ్చి కోటి దీపాలను వెలిగించి గోదారంగనాథులకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సీతారాములకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములకు విరుల కైంకర్యాన్ని జరిపారు. తొలుత శ్రీ వీరాంజనేయ స్వామివారి మూలమూర్తికి ప్రాతకాలం అభిషేకాలు పూర్తయిన తర్వాత సింధూర అలంకారం జరిపి తులసి పూలు నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించిన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తిని ఆలయ ప్రాంగణంలోని మండపంలో కొలువు తీర్చారు. బంతి, చామంతి, తులసి, రోజా తదితర 14 రకాల పుష్పాలను భక్తులు పురవీధుల్లో శోభాయాత్రగా ఆలయానికి తీసుకొచ్చి సమర్పించగా మంగళ వాయిద్యాల మధ్యన అర్చకులు స్వామి అమ్మవార్లకు పుష్పయాగం జరిపారు. ఉత్తర ద్వార దర్శనం కోసం వైష్ణవాలయాలకు భక్తజనం పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి, ద్వాదశి సందర్భంగా ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. అన్ని ఆలయాలలోనూ ఉత్తర ద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు, అలంకరణలు జరిగాయి. భక్తులకు పుణ్యఫలాలను పంచిపెట్టిన ముక్కోటి ఏకాదశి, ద్వాదశి పర్వదిన సమాహారం మీకోసం.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవరపేటలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వాసుదేవ స్వామి వారికి ధనుర్మాసం సందర్భంగా సహస్ర కలశాభిషేకం చేశారు. ఈ ఆలయంలోని మూలమూర్తులు నిండైన రూపంతో దర్శనమిస్తుంటారు. ఎంతో మహిమాన్వితమైందిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సహస్ర కలశాభిషేకం ఆగమోక్తంగా చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. వారికి ఎదురుగా సహస్ర కలశాలను ఏర్పాటు చేశారు. కలశ జలాల్లోకి దేవత ఆహ్వానం చేశారు. ఆపై విశ్వక్సేన పూజ, సంకల్పం, కలశ పూజ చేశారు. అనంతరం పవిత్ర కలశ జలాలతో మూలమూర్తులకు నేత్రపర్వంగా అభిషేకం చేశారు. భక్తులు బారులు తీరి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్ కనిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పూజలు కనుల పండుగగా జరిగాయి. 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఏటా ధనుర్మాసోత్సవాలను కమనీయంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. విజయనగరం జిల్లా ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. ఉత్తరాంధ్రలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహించడం సంప్రదాయం. ముఖ్యంగా వైష్ణవ ఆలయాలు భక్తజన శోభితంగా దర్శనమిస్తుంటాయి. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా సాలూరులోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయానికి భక్తజనం పోటెత్తారు. ధనుర్మాస పూజలు చేయడానికి భక్తులు బారులు తీరారు. ఈ ఆలయంలోని విగ్రహమూర్తులు వైష్ణవ దివ్యక్షేత్రాల తరహాలోని మూలమూర్తులను పోలి ఉండటం విశేషం. అందుకే భక్తజనం పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి అమ్మవార్లను పూజించి తరించారు. శ్రీకాకుళంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన ఉమారుద్రకోటేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేక సేవ ఘనంగా జరిగింది. ఉమారుద్రులను వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించారు. బలరాముడు ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో ఉత్కళ సంప్రదాయానికి ప్రతీకగా ధనుర్మాస పూజలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఉమారుద్రులకు పరిమళ భరిత ద్రవ్యాలతో చేసిన అభిషేకం నేత్రపర్వంగా సాగింది. అభిషేక జలాల్లో ముగ్ధ మనోహరంగా స్వామి అమ్మవార్లు దర్శనమివ్వడంతో భక్తులు ఆనంద పరవశులయ్యారు. ధనుర్మాసం సందర్భంగా అనంతపురం రామ్నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వెలుగులు విరజిమ్ముతోంది. అనంతపురంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం స్వామివారిని చూడచక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ధనుర్మాస ఉత్సవ కాంతులతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసాన స్వామివారి కృపను పొందడానికి తరలివస్తున్న భక్తులతో ఆలయాలు సందడిగా కనువిందు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు వేడుకగా జరిగాయి. స్వామి అమ్మవార్లను కన్నారా దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. ఈ సందర్భంగా ధనుర్మాస విశిష్టతను డాక్టర్ రాజగోపాలం ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస ప్రవచనాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రవచనాల్లో భాగంగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ భక్తులకు వివరిస్తున్నారు. భాగ్యనగరంలోని ఎన్నో ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది మదీనాగూడలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఉపాలయాలతో నిత్యం ఉత్సవ కాంతులను వెదజల్లే ఈ ఆలయ విశేషాలు మీకోసం. హైదరాబాద్ మదీనాగూడ సమీపంలోని మైత్రీనగర్లో శ్రీ అలమేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కొలువై ఉంది. పాంచరాత్ర ఆగమ ప్రకారం ఈ ఆలయంలో నిత్య నైమిత్తిక కర్మలు, అర్చనా విధానం జరుగుతుంది. 2011 సంవత్సరంలో పరమహంస పరివ్రాజకులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామిచే ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. నాటి నుండి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసంలో తిరుప్పావై గోష్ఠి, కార్తీక మాసంలో దీపోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, వినాయక, నాగదేవతల ఉపాలయాలున్నాయి. ఈ ఆలయంలోని ప్రత్యేకత ఏంటంటే 7 శనివారాలు 7 మూరల తులసిమాలలను స్వామివారికి సమర్పిస్తే సకల సమస్యల నుంచి విముక్తులవుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని కార్యకలాపాలను మైత్రీనగర్ దేవాలయ పాలక మండలి ద్వారా నిర్వహిస్తున్నారు. నగరవాసుల యాంత్రిక జీవన విధానంలో ఆలయాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని, స్ఫూర్తిని ప్రసాదిస్తున్నాయి. అందుకే ఈ మైత్రీనగర్లోని శ్రీవారి ఆలయం ఆధ్యాత్మిక మార్గాన్ని అవలంబించే భక్తులకు కేంద్రంగా అలరారుతోంది.
సకల దేవతా స్వరూపమైన గోమాతకు పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ గోపూజ మహోత్సవాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గోపూజోత్సవాల సమాహారాన్ని వీక్షిద్దాం. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కడపలోని టిటిడి కళ్యాణ మండపంలో గోపూజను ఘనంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి ద్వాదశిల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని గోమాతను పూజించారు. సకల దేవత స్వరూపమైన గోవు మా తల్లికి అనంతపురం ఇస్కాన్లో ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. రాధాకృష్ణుల సన్నిధిలో గోపూజోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పసుపు కుంకుమలతో గోమాతకు ఇస్కాన్ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. గోమాతకు భక్తులు ప్రదక్షిణలు చేసి ముక్కోటి దేవతల ఆశీస్సులు అందుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై యుఎస్ఏకు చెందిన వికే రామన్ బృందం వేణుగానం భక్తులను అలరించింది. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సాంస్కృతిక సాహిత్య సమ్మేళనం కార్యక్రమం వైభవంగా జరిగింది. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా దేవేంద్రుడు, అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, పురంధరదాసు, జయదేవుడు, నారాయణ తీర్థుల వేషధారణలో కళాకారులు ప్రదర్శించిన వాగ్గేయకార వైభవ సంగీత రూపకం ఆహూతులను ఆదరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 27,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 1,262 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.